తెలుగులో ప్రముఖ డాన్స్ రియాలిటీ షో అంటే డి షో అంటారు. సో డి జోడి, డి ఛాంపియన్స్, ఇంకా చాలా రకాలు. ఇది ప్రస్తుతం 13వ సీజన్ని కూడా జరుపుకుంటోంది. ఇలా ఎంతో అద్భుతంగా జరిగిపోతున్న ఈ షోలో వన్ ఆఫ్ ద బెస్ట్ పార్టిసిపెంట్గా వచ్చి ఆ తర్వాత కొరియోగ్రాఫర్గా ఆ తర్వాత మెంటర్గా మారారు యశ్వంత్ మాస్టర్. యష్ డాన్సులు ఎలా ఉంటాయో తెలిసిందే, ఫ్రీ స్టైల్ అండ్ ఎంతో ఫ్రీకిగా, చూసే ఆడియన్స్కి చాలా కొత్తగా ఉంటాయి. అందుకే టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా కొరియోగ్రాఫర్గా ఎంట్రీ ఇచ్చేశాడు యష్ మాస్టర్. యష్ డాన్సింగ్ స్టైల్కి ఫిదా అవ్వని వాళ్ళు ఎవరు ఉండరు. అందుకే అతని డాన్స్ అంటే అభిమానించే వాళ్ళు చాలామంది ఉంటారు. ముఖ్యంగా తన కొరియోగ్రఫీలో ఎంతోమంది హీరోస్కి కొరియోగ్రఫీ చేశారు యష్ మాస్టర్. తనని అడిగితే ముఖ్యంగా మీకు నచ్చిన ఒక అభిమాన హీరో అలాగే మంచి డాన్సర్ ఎవరు అన్న క్వశ్చన్కి యష్ మాస్టర్ అద్భుతమైన సమాధానం చెప్పారు. డీ షోలో రీసెంట్గా అడిగిన ఒక క్వశ్చన్లో ఎన్టీఆర్ టాలీవుడ్లో నంబర్ వన్ డాన్సర్ అని తేల్చి చెప్పేశాడు యశ్వంత్ మాస్టర్. ఒక డాన్సర్ అంటే నాకు తెలిసిన మొదటి లక్షణం కొరియోగ్రాఫర్ డిజైన్ చేసిన స్టెప్ కంటే కాస్త బెటర్మెంట్ చూపించాలి. ఎందుకంటే కొరియోగ్రాఫర్ వేరు, పర్ఫార్మర్ వేరు. ఒక పర్ఫార్మర్ దాన్ని పర్ఫామ్ చేసేటప్పుడు డాన్స్ మాస్టర్ చెప్పిందే కాకుండా ఎక్స్ప్రెషన్ వైజ్ గ్రేస్ చూపించాలి. ఆ కంప్లీట్ గ్రేస్ ఉన్న యాక్టర్ అండ్ డాన్సర్ అంటే అది ఎన్టీఆరే. మేము కొరియోగ్రఫీ చేసినప్పుడు అతను పర్ఫార్మెన్స్ చేసి చూపించే స్టైల్ నిజంగా మెస్మరైజింగ్. చూస్తూ ఉంటే ఇంకాసేపు చూడాలన్నంత అందంగా చేస్తారు తారక్. బెస్ట్ డాన్సర్ అంటే నా దృష్టిలో టాలీవుడ్లో నంబర్ వన్ ఈజ్ ఎన్టీఆర్ అంటూ చెప్పేశారు యష్ మాస్టర్.